అస్మాభిః వృద్ధిరస్తు మామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళానే భవంతు. అలాగే గతంలో కూడా ఐఐటీసీలో మంచి సమాచారం పదవులు చేసి ప్రస్తుత కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మా మిత్రుడు రాంబాల్ అప్పలనాయుడు గారి 62వ జయంతి సందర్భంగా ఈరోజు మడుపు గదమడక గ్రామంలో శివాలయ ప్రాంగణంలో ఆయన 62వ ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ముఖ్య అతిథిగా ఉన్నది అది నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు మనిషి ఎందుకంటే పదవులకు ఎంతోమంది పాటుపడతారు కానీ ఆ పదవులే అప్పలనాయుడు గారికి వచ్చి అలంకరించిన రోజులు మనం చాలా చూసాం. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడిన వారికి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుందని ఉదాహరణకి మన అప్పలనాయుడు గారే. ఎందుకంటే మన ఒక ఆధ్యాత్మికంగా కానీ ఒక సేవా కార్యక్రమంలో కానీ అనేక కార్యక్రమాల్లో ఈరోజు అప్పలనాయుడు గారు మంచి ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది చాలా మనం కూడా అభినందించడం సంవత్సరం. ఎందువల్లంటే చాలామందికి డబ్బులు ఉండొచ్చు కానీ సేవా దృక్పథం ఉండడం కొంతమందికి ఉండదు. ఆ కొంతమందిలో దానిపాల అప్పలనాయుడు అవడం మనం నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మల్లి సత్యనారాయణ గారికి అలాగే అప్పారావు గారికి మరో అప్పారావు గారికి అలాగే బండి రామ్ గారికి అలాగే మన కొండ సోమరాజు గారు కట్ట అప్పారావు గారు దానిపాల పండికొండ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన అప్పలనాయుడు గారికి రెండు 100 ఏళ్ళు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే కాపు సంఘంలో వర్కింగ్ మిషన్గా ఉంటూ ఆ కాపు సంఘానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి గ్రామంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు రాబోయే కాలంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. జై హింద్. పౌర్ణేలు పివి నరసింహరావు గారు శత జయంతి ఉత్సవాల్లో అనుకోకుండా తాత్కాలికంగా ఈరోజు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానిపాల అప్పలనాయుడు బర్త్డే కూడా ఈ యొక్క శివాలయంలో ఘనంగా జరుగుతుంది. మరి ఆయన చేసిన సేవలు అంచెలుగా ఉన్నత పదవులు కూడా ఆకాంక్షించడం జరిగింది. ఆయన మరి శాద్ జీవితం 200 ఏళ్ళుగా ఉండాలని కోరుకుంటూ అగనంపూడి అభివృద్ధి కంపెనీ తరఫున దానిపాల అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.